హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సులువుగా. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఇలాగ కడిగేసి నానబెట్టి పెట్టానండి రైస్. అలాగే నెక్స్ట్ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం 1/2 కిలో రైస్ అయితే 1/2 కిలో చికెన్ అండి, అలా వేసుకుంటే కనుక బిర్యానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిందండి, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇవ్వండి, నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇవి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి చూడండి ఫ్రై అవుతున్నాయి. ఇవ్వండి గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకుందామండి. నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. స్టవ్ ఆపేస్తున్నానండి. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నానండి. అంటే కొంచెం కారంగా ఉన్నాయి, నేను అందుకని 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే 1 8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఎక్కువ వేసుకోకూడదండి. అలాగే కొద్దిగా పుదీనా, పుదీనా కూడా డామినేట్ చేస్తుందండి స్మెల్ అనేది, అందుకని కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మొత్తం ఇవన్నీ కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇవ్వండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను, చూడండి కచ్చపచ్చగా గ్రైండ్ చేశాను. మెత్తని పేస్ట్లా చేసుకోకూడదండి, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్ కారం, ఒక పెద్ద టమాటా ఇలాగ మెత్తగా పేస్ట్ చేసి పెట్టానండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 1/4 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 2 బిర్యానీ ఆకులు, షాజీరా, చెక్క, మరాఠీ ముక్క, అనాస పువ్వు, మొత్తం హోల్ గరం మసాలా వేస్తానండి. 4 యాలకులు కచ్చపచ్చగా కోర్స్గా గ్రైండ్ చేశానండి, ఇది కూడా వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి, కొద్దిగా 1 రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇవ్వండి ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి సగం వేస్తున్నానండి, ఉన్న సగం ఉంచుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండి, ఆ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా పేస్ట్ అండి, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా. అలాగే 1 లెమన్, 1/3 టేబుల్ స్పూన్ పెరుగు. మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం మర్చిపోయానండి, నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఉప్పు, కారం, మసాలా అంతా సరిపోయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. సరిపోకపోతే ఇదే టైంలో వేసుకోవాలి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి 1 బౌల్ పెట్టానండి, గిన్నె పెట్టాను. మనం ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి, 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా 6 గ్లాసులు వాటర్ తీసుకున్నాక ఈ వాటర్లో 1 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. షాజీరా, చెక్క, మిరియాలు వేసుకోవాలండి. నెక్స్ట్ గరం మసాలా పౌడరు, బిర్యానీ మసాలా పౌడరు 2 వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవ్వండి 1/2 లెమన్ రసం వేసుకుంటున్నాను. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి,
మిక్స్ చేసుకుని ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు సరిపోయిందండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆ టైంలోనే చెక్ చేసుకుని సరిపోకపోతే మనం సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ వేయడం వల్ల మెతుకు ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తుందండి పొడిపొడిగా. ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలండి. కడిగి పెట్టి 1 అవర్ నానబెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, మనం ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి ఇలాగా. చూడండి, వాటర్ బాయిల్ అయ్యి రైస్ కుక్ అవుతుంది. మనకి 70% కుక్ అవ్వాలండి ఇది రైస్. ఇలా మనం చెక్ చేసుకుంటే ఇలా ముక్క అవ్వాలి, ఇంకా ఇది కుక్ అవ్వాలండి. ఇవ్వండి, అన్నం 70% కుక్ అయిపోయిందండి, మీకు చూపిస్తాను. మనం ఇలా అనుకుంటే దీన్ని కట్ అయి ముక్క అవ్వాలండి, అప్పుడు మనకి 70% కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను. మనం స్ట్రైనర్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా జాలి పెట్టుకుంటే దానిలో అయినా వేసుకోవచ్చు అండి. మనం ఇందులో రైస్ వంపుకోవచ్చు. ఇదిగోండి, ఇందులో వంపేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం రైస్ అంతా కూడా ఇలాగా అరిగిన్నెలో వేస్తానండి. స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ, ఇలా కుక్కర్ కానీ, పాన్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇలాగా కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, చూడండి ఆయిల్ అంతా కూడా ఎలా పైకి వచ్చేసిందో. ఇదంతా కూడా ఈ కుక్కర్లో వేసేసుకోవాలండి. ఇంకా దీనిలో మనం ఏమీ వేసుకోవడం అవసరం లేదు, మొత్తం అన్నీ కూడా మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకున్నామండి. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు రైస్ వేసుకోవచ్చండి ఇందులో. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందామండి. లేయర్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలండి, కొత్తిమీర. నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలి రైస్. ఆనియన్స్ వేసుకోవాలండి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ మిగతా రైస్ కూడా వేసేసుకుందాం. మిగతా రైస్ కూడా వేసేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా ఈవెన్గా చేసుకుని. ఇప్పుడు మిగిలిన ఈ ఫ్రై ఆనియన్స్ కూడా వేసేసుకుని, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా అంతా ప్రిపేర్ చేసుకుని ఇలా పక్కన ఉంచుకోవాలండి దీన్ని. స్టవ్ ఆన్ చేసి పాతది దోశ ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలండి. దానిపైన మనం ఈ కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి. మధ్యలో మిడిల్కి వచ్చేలా పెట్టుకోవాలి అట్ల ప్యాన్ మీద. ఇవ్వండి, మనం రైస్లో ఉడికించి స్ట్రైనర్లో వడపోసిన వాటరు 1-2 గరిటెలు ఉంటుందండి ఇది. దీన్ని ఈ రైస్లో ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా 1-6 టేబుల్ స్పూన్ వరకు వేసానండి వాటరు, మనం స్ట్రెయిన్ చేసుకున్న వాటరు. అలాగే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ ఉంది కదండి రైస్లో ఉంచి వచ్చిన వాటరు, దీన్ని పైన పెట్టుకోవాలి. ఇదిగోండి, మనం ప్లేట్ పెట్టి దానిపైన ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టుకొని మనం స్టవ్ ఆపేసుకోవడమే. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అయిపోయిందండి, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ అవనిద్దాం. 20 మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు మీకు ప్లేట్లోకి డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. ఇవ్వండి చూడండి
ఎంత బాగా వచ్చిందో పొడిపొడిగా. పైనుంచి స్టీమ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇది కూడా బాగా కుక్ అవుతుందండి రైస్, ఎందుకంటే మనం రైస్లో నుంచి వచ్చిన వాటర్ ఏనండి, అది స్ట్రైనర్ చేస్తే కింద వచ్చిన హాట్ వాటరే మనం ఈ బిర్యానీ గిన్నె పైన పెట్టుకుంటే అడుగు నుంచి హీట్కి పైనుంచి హీట్కి బాగా కుక్ అవుతుందండి బిర్యానీ అనేది. ఎంతో ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి పొడి పొళ్ళాడుతూ చక్కగా వచ్చిందండి. అలాగే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.